ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. ఈరోజు వచ్చి నిమ్మకాయ పెసరపప్పు అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబర్ మాత్రం చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 1/4 కిలో పెసరపప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను, తగినంత ఉప్పు, 2 నిమ్మకాయలు. ముందుగా పప్పు బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి వాటర్ పోసి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకొని 1/4 గంట ఉడకనివ్వాలండి. చూసారా, చక్కగా ఉడిగిపోయింది. ఇలా ఉడితే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. గరిటతో అటు ఇటు తిప్పుకోవాలండి, మెత్తగా ఉడికిందో లేదో చూద్దాం. చూసారా, చక్కగా ఉడిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాకండి, ఇవి కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని 1/4 గంట ఉంచుకుందామండి, చక్కగా ఉడిగిపోయిద్ది. చూసారా, చక్కగా ఉడిగిపోయిందండి పెసరపప్పు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగి ఇచ్చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకున్నాను, ఎండుమిరగాయలు, తాలింపు దినుసులు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి, బాగా వేగిందండి దోరగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, గరిటతో అటు ఇటు తిప్పుకోవాలండి. చూసారా, చక్కగా వేగిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. నిమ్మకాయ పెసరపప్పు చక్కగా రుచిగా ఉంటుందండి, బాగా సలవ చేసిద్దండి పెసరపప్పు. ఇలా వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇప్పుడు దీంట్లోకి పప్పు ఉడికింది కండి, పప్పు మొత్తం బాండీలోకి వేసుకోవాలండి. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చల్లగయ్యాక నిమ్మరసం పిండుకున్నా కదండి వేసుకొని గరిటతో తిప్పుకోవాలి. టేస్టీ టేస్టీ పెసరపప్పు నిమ్మకాయ పసుపు రెడీ అయిపోయిందండి. మా ఛానల్ కింద ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో.